వ్యవసాయంలో విత్తనము, విత్తనోత్పత్తి, విత్తన సరఫరా, విత్తన పరిశోధన, విత్తన ఎగుమతి, ఇది చాలా క్రియాశీలమైనటువంటి చర్య అధ్యక్ష. సురక్షితమైనటువంటి విత్తనాలు, శాస్త్రీయ పద్ధతిలో ధృవీకరించబడినటువంటి విత్తనాలు, పరిశోధనల ద్వారా సరైనటువంటి విత్తనంగా తేలినటువంటి విత్తనాలు, వీటిని మనం వ్యవసాయ క్షేత్రాల్లోకి పంపించడం ద్వారానే రైతాంగం యొక్క ఉత్పత్తి కానీ క్వాలిటీ కానీ మెరుగుపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే దీని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో కూడా తమకు ఇదివరకే ఉండేటువంటి అవగాహనతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ సమాచారాన్ని కూడా వారు దయచేసి పరిగణలోకి తీసుకొని వారి వారి నియోజకవర్గాల్లో కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో ముందుకు పోతే రైతులకు అందరం అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా మనం అందరం బాధ్యత వహించి మేలు చేసినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం తమకెరికే తమరి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తమరి సారథ్యంలో గత టర్మ్లో అనేక విప్లవాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విత్తన రంగంలో కూడా భారతదేశంలో చాలా అనుకూలతలు ఉండేటువంటి ప్రాంతంగా తెలంగాణకు పేరుంది. విత్తనాలకు ఇక్కడ ఉండేటువంటి పొడి వాతావరణం మూలంగా, సమశీతోష్ణ స్థితి కారణంగా విత్తనాల సాగుతో పాటు వచ్చినటువంటి విత్తనాన్ని మనం సేకరించి పెట్టుకొని మళ్ళా సీజన్ దాకా వెనకటి నుంచి రైతాంగం గుమ్ములలో గాగులలో వాళ్ళ విత్తనాలను దాచిపెట్టుకొని మళ్ళా సీజన్ కల్లా వాడుకునేటువంటి పరిస్థితి చాలా కాలంగా మనం చూసినాం. ఇప్పుడు ఆధునికతకు వచ్చిన తర్వాత మరింత మెరుగైనటువంటి విత్తనాలను, మరింత ఎక్కువ ఉత్పత్తి వచ్చేటువంటి విత్తనాలను, నాణ్యవంతంగా వచ్చేటువంటి పంటకు ఆశించి మనం విత్తన రంగంలో అనేక మార్పులు తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతం అనేక అనుకూలతలు ఉండేటువంటి ప్రాంతం, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వాతావరణం మనకు కలిసి వచ్చేటువంటి ప్రాంతం. ప్రొడక్షన్తో పాటు ప్రొడక్టివిటీని, క్వాలిటీని పెంచుకోవడానికి ఎక్కువ అనుకూలతలు ఉండేటువంటి ప్రాంతం. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మనం భారతదేశంలో ఈరోజు విత్తనాలను రైతులకు సబ్సిడీ మీద ఇస్తున్నటువంటిది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే అధ్యక్ష. రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు ఈ దేశంలో మిగతా 26 రాష్ట్రాలలో ఎక్కడ కూడా రైతాంగానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మీద ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఒక పథకం ఎన్ఎఫ్ఎం, ఆ ఎన్ఎఫ్ఎం పథకంలో భాగంగా మాత్రమే కేంద్రం ఇచ్చినటువంటి కొద్దిపాటి నిధులతో మాత్రమే, రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆ డబ్బుతో మాత్రమే ఆయా రాష్ట్రాల్లో విత్తనాల సబ్సిడీ ఇస్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం విత్తనాలలో సబ్సిడీ ఇస్తున్నాం. సాలీనా ఇప్పటికి ఇస్తున్నటువంటి సబ్సిడీ అన్ని రకాల విత్తనాలు కలిపి దాదాపు 150 కోట్ల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఇస్తూ ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా సీడ్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చినటువంటి దాంట్లో మనం 50 నుంచి 70% సబ్సిడీ దాకా ఇవాళ రైతాంగానికి ఇస్తున్నాం. శిక్షణ కోసం కూడా మనం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. మంచి విత్తనాలను ఏ రకంగా పండించాలి, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందనే దాని మీద మన వైపు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కానీ, విత్తన సర్టిఫికేషన్ ఏజెన్సీ కానీ, విశ్వవిద్యాలయం కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ, మనకు ఉండేటువంటి రీసెర్చ్ ల్యాబ్స్ కానీ, అక్కడ ఉండేటువంటి ఆర్&డికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి మనకి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా మనం వివిధ పంట రకాలకు సంబంధించి 318,000 క్వింటాల నుండి గతంలో ఉండేటువంటి సామర్థ్యం, మనం దాన్ని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఈరోజు విత్తనాలను తయారు చేసేటువంటిది 500,000 క్వింటాళ్లకు మనం పెంచుకున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరానికి 782,000 క్వింటాళ్ల ఉత్పత్తిని, క్వాలిటీ సీడ్ యొక్క ఉత్పత్తిని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ పరంగా మనం తయారు చేసేటువంటి విత్తనాన్ని, అదేవిధంగా ప్రాసెసింగ్ సామర్థ్యం మనకు 348,000 క్వింటాళ్లకు ఉండేది,
దాన్ని ఇవాళ మనం 643,000 క్వింటాళ్లకు విత్తనాన్ని ప్రాసెస్ చేసుకునేటువంటి కెపాసిటీని పెంచుకున్నాం అధ్యక్ష. వీటితో పాటు 31 స్థానాలలో విత్తన శుద్ధి యంత్రాలను నెలకొల్పినాం అధ్యక్ష. విత్తన నిల్వ సామర్థ్యం, శుద్ధి అయినటువంటి విత్తనాన్ని మళ్ళీ వచ్చేటువంటి 7 దాకా రైతాంగానికి ఇవ్వడం కోసం నిల్వ ఉంచుకోవడానికి అనువుగా ఈరోజు మనం 532,000 విత్తనాన్ని నిల్వ ఉంచుకోవడానికి అన్ని రకాల భద్రతలతో దాన్ని నిల్వ ఉంచుకోవడం కోసం మనం గోడౌన్లను, ఆధునిక గోడౌన్లను, విత్తనాలను దాచిపెట్టడానికి ఉండేటువంటి గోడౌన్లకు ప్రత్యేకతలు ఉంటాయి అధ్యక్ష. శాస్త్రీయంగా ఆ రకమైనటువంటి వాటిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం ఈ సీడ్ కట్ దీనికి సంబంధించి అనేక రకాల చర్యలని, రక్షణ చర్యల్ని తెలంగాణ ప్రభుత్వ పరంగా మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఉండేటువంటి చట్టానికి పదును పెట్టి విత్తనాలను సరఫరాలో కానీ ఉత్పత్తిలో కానీ అదేవిధంగా నాసిరకంగా వచ్చి పంట రాకపోయినా కంపెన్సేషన్ ఇచ్చేటట్లు స్పూరియస్ విత్తనమని తేలితే కంపెన్సేషన్తో పాటు నకిలీ విత్తనాలను సప్లై చేసినటువంటి వాళ్ళను జైలుకు పంపించడము, ఇంకా మితిమీరినటువంటి కేసులలో అవసరమైతే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కూడా పెట్టేటట్లు చట్ట సవరణ తీసుకొని వచ్చి అత్యంత కఠినంగా ఇవాళ విత్తన చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతోపాటు ప్రత్యక్షంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారాన్ని తీసుకొని అవసరమైనటువంటి చోట ఆ డిపార్ట్మెంట్ యొక్క చర్యల్ని ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి విధంగా వాళ్ళ సహకారాన్ని తీసుకుంటున్నాం. మనం విజిలెన్స్ భద్రతను పటిష్టం చేసుకున్నాం. జిల్లాలలో ఎక్కడైనా ఇంతకుముందు సభ్యులు గౌరవ వెంకట వీరయ్య గారు చెప్పినట్లు బార్డర్ జిల్లాలు, ఆంధ్ర నుంచి బార్డర్ కానీ మహారాష్ట్ర నుంచి బార్డర్ కానీ, బార్డర్స్ ఉండేటువంటి ప్రాంతాలలో కొద్దిమంది కొన్ని ప్రాంతాలలో ఈ అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనంలో పెట్టుకొని అక్కడ స్పూరియస్ సీడ్ యొక్క మూమెంట్ జరగకుండా ఉండడం కోసం మనం టీమ్స్ని ఏర్పాటు చేసినాం, విజిలెన్స్ను పటిష్టం చేసినాం, అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. దీంతో పాటు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి సీడ్ డిస్ట్రిబ్యూషన్లో, ప్రైవేట్ పరంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా జరుగుతున్నటువంటి సీడ్ డిస్ట్రిబ్యూషన్లో తీసుకోవాల్సినటువంటి మెలకువలు కానీ జాగ్రత్తలు కానీ ఎట్లా ఉండాలనేటువంటి విషయంలో జిల్లా కలెక్టర్లకి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి మనం వ్యవసాయ శాఖ ద్వారా గైడ్లైన్స్ని పంపించడం జరిగింది అధ్యక్ష. ఆయా జిల్లా కలెక్టర్లు చాలా చురుకుగా దీని మీద సీజన్ వచ్చిందంటే దృష్టి పెట్టి గమనించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఎక్కడెక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయో, వస్తు రవాణా జరుగుతుంటుందో, అన్ని పట్టణాల్లో అన్ని కేంద్రాల్లో ట్రాన్స్పోర్ట్ కేంద్రాలలో నిఘా పెట్టి నకిలీ విత్తనాలను కనుక సరఫరా చేసే పరిస్థితి ఉంటే దాన్ని అక్కడికక్కడే అరికట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం అధ్యక్ష. దీంతోపాటు హానికరమైనటువంటి పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో, విత్తనాలకు హాని కలిగించేటువంటి పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడం జరిగింది. గ్లైసోఫేట్ బ్యాన్ అనేటువంటిది కూడా ఒక సందర్భంగా నేను తమకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇది కాక మనం రాష్ట్ర ప్రభుత్వ పరంగా, వ్యవసాయ శాఖ పరంగా ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసుకున్నాం. ఈ బృందాలు ఈరోజు గిడ్డంగులు కానీ, శీతల గిడ్డంగులు కానీ, అదేవిధంగా నిల్వ ఉన్నటువంటి ప్యాక్డ్ మెటీరియల్స్ కానీ వీటన్నింటిని కూడా ఎక్కడికక్కడ చెక్ చేసి స్పూరియస్ అనిపించి టెస్టులు చేస్తే స్పూరియస్ అని తేలితే అప్పటికప్పుడు అరెస్టులు చేయడం జరిగింది. మనం ఇప్పటి వరకు 56 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 67 క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. 6A కింద, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 6A కింద కాన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీని కూడా మనం ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రకమైనటువంటి వాళ్ళు విత్తనాలను సప్లై చేసేటువంటి వాళ్ళు పాల్పడేటువంటి అక్రమాలను చెక్లో పెట్టడం కోసం మరి వాళ్ళ యొక్క లైసెన్స్లను కూడా రద్దు చేయడం జరిగింది. అటువంటిది ఇవన్నీ చేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వ పరంగా మనం చేస్తున్నటువంటి ఈ మొత్తం రక్షణ చర్యలు కానీ, జాగ్రత్తలు కానీ, ఇవన్నీ కూడా విత్తనాలను నాణ్యమైనటువంటివి, ఉత్పత్తిని ఉద్దేశించి చేస్తున్నటువంటివి, రైతులకు మేలు జరిగేటువంటివి, మేలు జరిగేటువంటి విధంగా మనం ఎన్ఫోర్స్ చేస్తున్నాం. దీంతో పాటు అధ్యక్ష, మనకుండే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగితే అవి మొత్తం రాష్ట్రానికి వర్తింపజేసేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. కల్తీ విత్తనాన్ని సరఫరా చేయాలంటే గడగడలాడేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొని ఉంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ పోలీస్ శాఖతో పాటు
వ్యవసాయ శాఖ కూడా అప్రమత్తమైపోయి ఎక్కడికక్కడ కొరడా జుల్పించినటువంటి కారణంగా ఎవరు కూడా ఆ దుస్సాహసానికి పాల్పడడానికి అవకాశం లేదు. ఒకటి అరా ఎక్కడైనా వెలుగులోకి వస్తే అక్కడ రైతులను ఆదుకోవడం కోసం ఏ విత్తనాల నుంచి ఆ రైతులకు నష్టం జరిగిందో ఆ కంపెనీలను కోర్టుల ద్వారా కంపెన్సేషన్ ఇప్పించడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయిస్తున్నాం. కాబట్టి ఇవాళ రెగ్యులేటరీ సిస్టమ్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పి నేను తమ ద్వారా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇది ప్రభుత్వ పరంగా ఉండేటువంటిది. అదేవిధంగా ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తెలంగాణ ప్రాంతంలో ఈ సీడ్ డెవలప్మెంట్ కోసం కానీ ఒక 5 నిమిషాలు అధ్యక్ష, ముఖ్యమైనటువంటిది 5 నిమిషాలు అధ్యక్ష, 3-4 నిమిషాలు సీడ్కి సంబంధించి ఈరోజు మనకు చాలా చాలా సానుకూలతలు ఉండేటువంటి భారతదేశానికి మనం తొవ్వ చూపించేటువంటి విధంగా ఇవాళ తెలంగాణలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విధానం మూలంగా భారత ప్రభుత్వం కూడా సీడ్ పాలసీని వాళ్ళు నిర్వచించుకోవడం తెలంగాణ అనుభవాలను ఇచ్చే వాళ్ళు నిర్వచించుకుంటున్నారని చెప్పి నేను గర్వంగా ప్రకటిస్తున్నాను అధ్యక్ష. అది తెలంగాణ ప్రాంతానికి దక్కినటువంటి గౌరవం. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ రాజధాని నగరం కేవలం మన రాజకీయ రాష్ట్ర రాజధాని నగరమే కాకుండా సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఇవాళ ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. ఇక్కడ దాదాపు మల్టీనేషనల్కి సంబంధించినటువంటివి, నేషనల్కి సంబంధించినటువంటి సీడ్ మేజర్ కంపెనీస్కు ఇవాళ హైదరాబాద్ నగరం హెడ్ క్వార్టర్స్గా ఉంది అధ్యక్ష. 400కు పైగా సీడ్ కంపెనీలు ఇవాళ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని హైదరాబాద్ చేసుకొని విస్తరించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో ఉండేటువంటి విత్తన సరఫరాలో 65% భారతదేశ విత్తన అవసరాల సరఫరాని ఇవాళ తెలంగాణ రాష్ట్రమే పూరిస్తున్నది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు కాటన్కి కానీ ప్యాడీకి కానీ మక్కకి కానీ ఎర్రజొన్నకు కానీ సజ్జలకు కానీ కూరగాయలకు కానీ మనం పయనీర్స్గా ఉన్నాం అధ్యక్ష ఈ ఉత్పత్తిలో, ఈ రకమైనటువంటి సీడ్స్లో. అదేవిధంగా ఈరోజు మనం భారతదేశంలోనే కాక ప్రపంచంలోని దాదాపు 18 దేశాలకు ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి సీడ్ వెళ్తుంది అధ్యక్ష. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సీడ్ కలిపి 2 రంగాలకు సంబంధించినటువంటి సీడు ప్రపంచంలోని 18 దేశాలకు ఇవాళ మన సీడ్ వెళ్తూ ఉంది అధ్యక్ష. ఇక్కడ ఉండేటువంటి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సీడ్ ఒకటి. అదేవిధంగా ఈ సీడ్ ప్రొడక్షన్ వల్ల, దీని మీద దృష్టి పెట్టడం వల్ల మనకు దాదాపు 1500 గ్రామాలలో ఇవాళ సీడ్ ప్రొడక్షన్ జరుగుతుంది అధ్యక్ష. తెలంగాణలో 1500 గ్రామాలలో జరుగుతుంది అధ్యక్ష. దీని ద్వారా 300,000 ఎకరాల్లో సీడ్ డెవలప్ అయ్యి సీడ్ పండించడం కోసం మాత్రమే 300,000 ఎకరాలలో సీడ్ ప్రొడక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి రైతాంగం వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి క్లైమాటిక్ కండిషన్స్ ద్వారా సీడ్ను కూడా మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. ప్రధానంగా సీడ్ ఇండస్ట్రీ ఇక్కడ ఇంకా ప్రబలడానికి, డెవలప్ అవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి అష్యూర్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, ఖచ్చితంగా నీటిపారుదల వ్యవస్థ ద్వారా సాగునీళ్ళు అందించేటువంటి ఒక నిర్ణయం, కరెంటును రైతాంగానికి అందించేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ధర్మిల, ఈ రంగం యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఈ కార్యక్రమాలు మరింత విస్తరిస్తూ ముందుకు పోతున్నాయి అధ్యక్ష. ఇక్కడ ఉండేటువంటి రీసెర్చ్ మరియు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా భారతదేశంలో ఎక్కడా లేవు, తెలంగాణలో ఉండేటువంటివి. ఈ సీడ్ విషయంలో మనకి ఇవాళ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంది ఇక్కడ. దాదాపు 900 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కెపాసిటీతో. అదేవిధంగా మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల్లో పండించినటువంటి రా సీడ్ ప్రాసెసింగ్ కోసం తెలంగాణ రాష్ట్రంలోకి ఈరోజు 5 రాష్ట్రాల నుంచి సీడ్ ప్రాసెసింగ్ కోసం రా సీడ్ మన రాష్ట్రానికి వస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాలసీలలో, కేంద్ర ప్రభుత్వ పాలసీలలో మనం ప్రముఖంగా చోటు పెంచుకుంటున్నాం. మనం ఇటీవలి కాలంలో ఇస్టా ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రపంచ స్థాయి విత్తన సదస్సును తెలంగాణ రాజధానిలో మనం జరుపుకున్నాం అధ్యక్ష. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. మన సీడ్స్ కార్పొరేషన్ ఎండే దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు డాక్టర్ కేశవులు గారు. వ్యవసాయ శాఖ దాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. తమరు కూడా ఇనాగ్రల్ ఫంక్షన్కి వచ్చినారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ యొక్క ప్రతిష్టను విత్తన రంగంలో మరింత పెంచడానికి అది దోహదపడింది. ఐరోపా ఖండము అమెరికా మినహాయిస్తే ఆ దేశాలు దాటి బయట ఆసియా ఖండంలోనే వాళ్ళు మొదలు నిర్వహించినటువంటిది తెలంగాణలోనే, అది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అధ్యక్ష. తెలంగాణ ప్రతిష్టను పెంచినటువంటి ఒక చర్యగా గమనిస్తున్నాం అధ్యక్ష. 2-3 నిమిషాలు మంత్రి గారు. నేను అన్ని గమనిస్తున్నా. సీడ్స్ ఇది
సృష్టికి మూలం విత్తనం. మీరు విత్తనాన్ని విస్మరిస్తే బతుకుండదు మనకు. ఒకటే రెండు నిమిషాల్లో ముగిస్తాను. వారు అడిగినారు, వివరంగా అడిగినారు, వివరంగా చెప్పమన్నారు, అందుకోసం చెప్తా ఉన్నాను. అయిపోయింది అధ్యక్ష. ఇంకొక రెండు మూడు అంశాలు అధ్యక్ష, రెండు మూడు అంశాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో సీడ్ పరంగా ఏం చేస్తున్నామో ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళకి తెలిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ రైతులు విత్తనాలు వేసి సాధారణ పంటలు మాత్రమే పండిస్తున్నారు. తెలంగాణలో మనకు ఉండేటువంటి నీటి లభ్యతకు, కరెంటుకు, ప్రభుత్వ ప్రోత్సాహానికి పంటలు కాదు విత్తన పంటలు పండిస్తే ప్రపంచంలో అగ్రగామం అవుతుంది తెలంగాణ. దానికోసం నేను ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను, దయచేసి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ. మరి ఈరోజు సీడ్ పార్క్ ఒకటి ఐఏసీ ద్వారా, పరిశ్రమల రంగం ద్వారా, పరిశ్రమల విభాగం ద్వారా 150 ఎకరాల్లో మనం ఒక సీడ్ పార్క్ను ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ఈ సీడ్ పార్క్ అనేటువంటిది ఇటీవలనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కూడా వచ్చి అందులో తమకు జాగా కావాలని అడిగినారు. రేపు బీహార్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ జాగా కావాలని అడుగుతున్నారు. అక్కడ మనం ఇచ్చేటువంటి కామన్ ఫెసిలిటీస్తో పాటు, ల్యాబొరేటరీస్తో పాటు, గోడౌన్స్తో పాటు వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి సంస్థల ద్వారా సీడ్ పార్క్ అనేటువంటిది తెలంగాణలో ఏర్పడేది. రేపు ఇంటర్నేషనల్ సీడ్ సెంటర్గా తెలంగాణ, ఎవరికి సీడ్ అవసరం ఉన్నా తెలంగాణకు రావాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం దాదాపు ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ సీడ్ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మూలంగా, సానుకూల మూలంగా ఇక్కడ ఉండేటువంటి సీడ్ ఇండస్ట్రీ వల్ల తెలంగాణకు జరుగుతున్నటువంటి లాభాలు కూడా దాదాపు ఇవాళ 350 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తున్నాయి సీడ్ ఇండస్ట్రీ నుంచి. అదేవిధంగా 360 కోట్ల రూపాయలు వారు పెట్టేటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వస్తూ ఉన్నాయి. మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి అనేకానేక చర్యల మూలంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం అంటే వ్యవసాయమే కాక విత్తనోత్పత్తి ద్వారా తెలంగాణలో పంటలు కాదు విత్తన పంటలు పండితే రైతుకు 4 గంటల లాభం వస్తుంది, ప్రపంచానికి విత్తనాలను అందించినటువంటి ప్రాంతంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది శాశ్వతంగా, తద్వారా మన పురోగమనంలో విత్తన పాత్ర అత్యద్భుతంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్షుడు.